वेलकम टू कलास किचन मन किचन अरटकाय बज्जी ये विधा तैयार चेलो ने मरके आलस्य री दाखिल कावास इंग्रीडेंटो तेसकंद अरटकाय शनगपिं उप कम सोडा उप बिह्य पिं ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్లు బి పిండి వేసుకోవాలి అలాగే salt ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంకొంచెం వేసుకోవచ్చు సోడా ఉప్పు पाव टेबल स्पून वेसको तरवा पिं मोतम कलसे विधा कलपाली इवन मु वाटर पोक मुदे मन कलपेवाली इन मन बज्जील पिंला जारला इला पटक ड्राप पड़ेलाटर पोसको कलपाली ముందుగానే వాటర్ పోసేసుకోకండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా దాన్ని చక్కగా కదుపుకుంటూ పిండి చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మీరు పిండి మొత్తం మెల్ట్ అయ్యే విధంగా కలుపుతూ ఉండండి చూసారు కదా ఈ విధంగా ఉండాలి అలా డ్రాప్స్ పడుతున్నట్లుగా ఉండాలి ఎక్కడ ఉండలనేవి కట్టకుండా చక్కగా పిండిని ఈ విధంగా మనం మెల్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం అరటికాయకి ఏపీల తోటిట్లా మొత్తం చెక్క అంతా తీసేసుకుందాము అరటికాయ మనం చెక్క తీసేటప్పుడు मन की जिगुर चेतल के अंटुकुंटुंदि कदंडी अला अंटुकोकुंडा उंडाली अनंटे मन चेतल की आयिल रासुकोनि गनुक मन ई चेक्कु तीसामंटे आ जिगुर अंटुकोकुंडा उंटुंदि मन चेतल की ई विधंगा मन चेक्कु तीसेसुकोनि चिन्न चिन्न स्लाइसेस लागा कट चेसुकुंदामु ఒక 1/2 ఇంచ్ సైజ్ ఉండేలాగా స్లైట్ ని కట్ చేసుకోవాలి అంటే ఆ ముక్కని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈవినింగ్ టైం లో స్నాక్స్ కి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగో ఈ మందం కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకుందాము డిప్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకుంటే మనం ఆయిల్ హీట్ ఎక్కగానే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకోండి తర్వాత ఆయిల్ కావాల్సినంత వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇవి ఈ బజ్జీలు వేసేసుకుందాము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం పిండిలో అరటికాయ ముక్కని ఈ విధంగా రెండు పక్కలకి పిండి పట్టేలాగా చూసుకొని ఇలా డిప్ చేసి వేసుకోవడమే ఆయిల్ లో ఈ అరటికాయ బజ్జీది వదిలేటప్పుడు జాగ్రత్తగా వేయండి నూని చిందే అవకాశం ఉంటుంది కాబట్టి
జాగ్రత్తగా వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే ఆయిల్ సేగ కొడుతుంది అన్నమాట. జాగ్రత్తగా పక్క నుంచి వేసుకోండి. ఈ విధంగా మనం ఈ ఆయిల్కి సరిపడినంత అరటికాయ ముక్కలు కట్ చేసి డిప్ చేసి వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా ఒక పక్కన వేగిపోయిన తర్వాత దాన్ని తిరగేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అన్నీ కూడా తిరగేసుకోండి. మనం ఆయిల్ హీట్ ఎక్కితేనే మనకి ఇవి పైకి తేలుతాయి నూనెలో వేసినప్పుడు. ఇలా తిరగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ కాగింది లేనిది అనేది మనం ఇందాక చేయి పెట్టి చూసినప్పుడు ఆ హీట్ తెలుస్తుంది. లేదు అంటే ఒక డ్రాప్ శనగపిండిని అందులో ఆయిల్లో వేస్తే అది మనకి వెంటనే పైకి ఇలా డిప్లా తేలినట్టు ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఇవి బజ్జీ వేస్తే కూడా తేలిందని మనకు అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ కలర్ వస్తే చాలు, తీసేసుకోండి. చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి కానీ పెద్దలకి కానీ టీ టైంలో అయినా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఇలాంటి మరిన్ని ఈజీ టిప్స్ తోటి మంచి మంచి వంటకాలు నా ఛానల్లో ఉంటాయి. నా ఛానల్ కళాతాడి ఛానల్. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా, ఇంకా మిగిలినవి కూడా మనం ఇదే విధంగా వేసేసుకుందాము. ఆయిల్లో ఇవి వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత చిన్నగా మళ్ళీ వీటిని మనం తిరగేసుకుందాము. ఎంత ఈజీగా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో మన చేతితో చేసి పెట్టుకున్న సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదా. బయట ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. సహజమైనంత వరకు ఇంట్లోనే చేసుకుని మన చేతులతోటి మనం వాళ్ళకి పెట్టుకుందాము. ఎంతో సింపుల్ అయిన అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.